నిన్న రాష్ట్రంలో దళితుల పైన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దాడులు చేస్తుందో మంత్రినిలో రాజబాబు ని చంపడము మొన్న సిద్దిపేటలో గజ్వేల్ తాలూకులో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో నర్సింహుని ఆత్మహత్య చేసుకునేలాగా 3 ఎకరాల భూములు ప్రభుత్వం ఇచ్చే హామీ నెరవేర్చకుండా ఆయన దగ్గర ఉన్న భూమిని గుంచుకొని ఆయన ఆత్మహత్య చేసుకునేలాగా ముఖ్యమంత్రి ఏదైతే ప్రవర్తించిండో మహబూబ్ నగర్ లో టిఆర్ఎస్ నాయకులు ఇస్క దందా చేసుడు మన కేటిఆర్ నియోజకవర్గంలో కూడా సిర్సిల్లాలో దళితులపైన దాడి ఏదైతే కల్వకుంట కుటుంబ సభ్యులు అక్కడ ఇస్క దందా చేస్తున్నారో అక్కడ జరిగిపోడము మళ్ళా ఇక్కడ మహబూబ్ నగర్ లో కూడా దళితులను చంపడము రాష్ట్ర వ్యాప్తంగా దళితుల వ్యతిరేకంగా ఏదైతే కృష్ణ కేసీఆర్ చేస్తున్నాడు ఒక దళిత ద్రోహి అని చెప్పి మంచి పేరు సంపాదించుకున్నాడు ముఖ్యమంత్రి దాన్ని డైవర్ట్ చేయడానికి నిన్న పోతిరెడ్డి పాడు మీద ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ కేంద్రంకి లెటర్ రాసి ఇక్కడ పోతిరెడ్డి పాడుపైన నీళ్లు జగన్ దోచుకొని పోతున్నాడు మా ముఖ్యమంత్రికి జగన్ కి మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరం ఆంధ్ర కాంట్రాక్టర్ ఎవరైతే వీళ్ళ ఇద్దరి మధ్యన ఒప్పందం చేసినాడు వారి ఆలోచన ప్రకారంగా ముఖ్యమంత్రి మౌనంగా ఇన్ని రోజులు ఉన్నాడు కానీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ కేంద్ర వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ దగ్గరికి లెటర్ రాసి ఇక్కడ దోపిడీ నడుస్తుంది దీన్ని ఆపాలని చెప్పినప్పుడు కేంద్రము స్పందించి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ద్వారా రెండు సార్లు ముఖ్యమంత్రి జగన్ కి పోతిరెడ్డి పాడపైన పనులు చేయొద్దని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంత కేంద్రం చేసినప్పుడు ముఖ్యమంత్రి చేయాలి అసలు జగన్ వ్యతిరేకంగా ఇది అడ్డుకొని పోతిరెడ్డి పాడ మీద ఏదైతే టెండర్లు పిలిచినాడో ఆ టెండర్లు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వెళ్లి స్టే తీసుకురావాలి గాని కల్లిబొల్లి మాటలు చెప్పి కేంద్రం పైన ఈ విమర్శలు చేయడము సరైన పద్ధతి కాదు కేసీఆర్ నువ్వు తెలంగాణకు ద్రోహం చేయకు ఎందుకంటే చూస్తున్నాము మొన్న కరోనా పేషెంట్లకు రివ్యూ చేయడానికి టైం లేదు ఈ పోతిరెడ్డి పాడపైన నీళ్లు దోసుకుపోతుంటే ఆపాలని దానికి టైం లేదు కానీ సెక్రటేరియట్ కూల్చడానికి కొత్త సెక్రటేరియట్ నిర్మించడానికి దానికి మస్తు టైం ఉంది నీకు ఇప్పుడేమో 5వ తారీఖు కేంద్రం నుంచి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలి నీ ఆఫీస్ లో కూర్చొని ఈ ప్రాజెక్ట్ ని వ్యతిరేకించాలి గాని జగన్ ఏదైతే టెండర్లు చేస్తున్నాడో ఆ టెండర్లు పూర్తయినాక నువ్వు 20వ తారీఖు పెట్టమనడము కేవలము ఈ నిర్ణయం రాష్ట్ర నిర్ణయం నువ్వు ఏదైతే తీసుకుంటున్నావో జగన్ తో కుమ్మెక్కి కృష్ణారెడ్డి ఆంధ్ర కాళేశ్వరం కాంట్రాక్టర్ ఆదేశాల ప్రకారంగా నువ్వు వివరిస్తున్నావు నువ్వు తెలంగాణకు అన్యాయం చేయకు ఆల్రెడీ 6 సంవత్సరాలలో కాళేశ్వరంలో రీడిజైన్ పేర్లతో 60,000 కోట్ల రూపాయలు ఏదైతే తెలంగాణ ప్రజలకు నష్టం చేసినావో ఆ 60,000 కోట్లతోని మంచిగా మన ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్టు అది పూర్తిగా చేసుకోవచ్చు జూరాల ప్రాజెక్ట్ ని కెపాసిటీ పెంచి ఇంకెక్కువ నీరు తీసుకోవచ్చు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా ఆ 60,000 కోట్లతో ప్రాజెక్ట్ పూర్తిగా అయ్యే ప్రాజెక్ట్ ని నువ్వు కేవలం మెగా కృష్ణారెడ్డికి నీకు కమిషన్ల గురించి ఈ ప్రాజెక్ట్ కాస్ట్ కాళేశ్వరం ని పెంచి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసినావు అక్కడ ఇక్కడేమో జగన్ ని నీళ్లు సంగమేశ్వరం నుంచి 44,000 క్యూసెక్స్ పెంచినప్పుడు తెలంగాణ ఉద్యమంలో నువ్వు ముఖ్యమంత్రి కావాలని చెప్పి అప్పుడు ఉద్యమం చేసినావు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 44,000 క్యూసెక్స్ పెంచుకున్న తర్వాత దాన్ని 80,000 క్యూసెక్స్ చేసినప్పుడు కూడా నీకు నోరిప్పనికే నీకు టైం దొరకట్లేదు ఇది నిజంగా ఆశ్చర్యమైన విషయము నువ్వు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయకు జగన్ వ్యతిరేకంగా మేము ఇన్నిసార్లు బీజేపీ పార్టీ నుంచి నీకు చెప్తున్నాము నువ్వు జగన్ వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇయ్యి కేవలం ప్రగతి భవన్ లో భోజనాలు చేసుకుంటా ఒప్పందాలు చేసుకుంటా బర్త్డే గ్రీటింగ్స్ చెప్పుకుంటా మెగా కృష్ణారెడ్డిని మధ్యలో పెట్టుకుని మీరేదైతే ఒప్పందాలు చేసుకుంటున్నారో తెలంగాణ ప్రజలకు అన్యాయము నువ్వు జాగ్రత్తగా కేసీఆర్ నువ్వు పోతిరెడ్డి పాడు నీళ్లు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయకు నీకు అప్పుడు తెలంగాణ వచ్చింది పోతిరెడ్డి పాడు నీళ్ల వలన
మళ్ళీ దాన్ని బలిదానం చేస్తే తెలంగాణ ప్రజలు ఊగరని చెప్పి నీకు హెచ్చరిస్తున్నాము. నువ్వు కేంద్రం పైన ఉట్టిన విమర్శలు చేసే బదులు జగన్ పైన విమర్శలు ఇచ్చి ఈ ప్రాజెక్ట్ ని సుప్రీం కోర్టుకు వెళ్లి అడ్డుకునే బాధ్యత నీది. ఈ టెండర్ను పిలిచే ముందే ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ని అటెండ్ చేసి నువ్వు ఈ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా చేయాలని చెప్పి మీకు డిమాండ్ చేస్తున్నాను.